హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనుటిటి టీటీడీ దర్శన్ నేను మీ అన్నపూర్ణని ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించిన మరి కొంత ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను అందులో భాగంగా టోకెన్స్ టోకన్స్ దర్శన్ టోకన్స్ ఆఫ్లైన్ అకామిడేషన్ ఆన్లైన్ అకామిడేషన్ అలాగే అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల యొక్క డీటెయిల్స్ అలాగే ఘట్రాడ్ యొక్క డీటెయిల్స్ గురించి వీడియో ద్వారా తెలియజేస్తాను వీటి గురించి తెలిసినట్టే ఉంటుంది బట్ చాలా మంది రెగ్యులర్గా డౌట్స్ అడుగుతూనే ఉంటారు కంటిన్యూస్గా సో వీటి గురించి ఇంకా క్లియర్గా తెలియచేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను సో నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీలో ఎవరికైనా తిరుమల తిరుపతి అప్డేట్స్ పైన డౌట్స్ ఉండి నాతో ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడి మీ డౌట్స్ ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకోవాలి అంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని ఎప్పటికప్పుడు అయితే రెక్టిఫై చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందులో భాగంగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మనం ఆన్లైన్లో ఎవ్రీ మంత్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారండి ఆ టికెట్స్ బుక్ చేసుకోలేని వాళ్ళు తిరుపతికి డైరెక్ట్గా చేర్ చేరుకొని తిరుపతిలో ఎస్ఎస్డి టోకన్స్ అయితే ఇస్తారు త్రీ ప్లేసెస్లో ఇస్తారు ఒకటి గోవిందరాజస్వామి సత్రంలో ఇస్తారు అండ్ రెండోది వచ్చి విష్ణు నివాసంలో ఇస్తారు థర్డ్ ప్లేస్ వచ్చి శ్రీనివాసం దగ్గర ఇస్తారు ఒకవేళ మీరు వచ్చే టైంకి ఎస్ఎస్డి టోకన్స్ అయిపోయినట్లయితే ఎలాంటి దర్శన్ టికెట్స్ లేకపోయినా స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు కాకపోతే ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది సో వీలైనంత వరకు తిరుపతికి చేరుకొని ఎస్ఎస్డి టోకన్సో లేదా నడక మార్గాల్లో దివ్యదర్శనం టోకన్సో తీసుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేయండి ఎవరైతే ఈ టోకన్స్ తీసుకుంటారో ఈ టోకన్స్ మీద దర్శనానికి వెళ్తారో వాళ్ళు త్రీ టు ఫైవ్ అవర్స్ లోపల దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది రమారమీగా వీక్ స్టార్టింగ్ డేస్ అయినా వీకెండింగ్ డేస్లో అయినా ఇంకోటి ఏంటంటే ఈ టోకన్స్ అన్నవి ఉదయం మూడు గంటల నుంచే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు రోజుకి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల టోకన్స్ మాత్రమే ఇస్తారు ఆ టోకన్స్ ఒకసారి కంప్లీట్ అయిపోగానే ఎస్ఎస్డి టోకన్స్ ఇచ్చే కౌంటర్స్ అన్ని క్లోజ్ చేసేయడం జరుగుతుంది అండ్ మళ్ళీ పక్క రోజు మాత్రమే ఆ కౌంటర్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఏ రోజుకి ఆ రోజే టోకన్స్ ఇస్తారు ఒకవేళ మీరు వచ్చే టైంకి ఎస్ఎస్డి టోకన్స్ అయిపోతే తిరుమలకు వెళ్ళి ఎలాంటి టోకన్స్ లేకపోయినా దర్శనం చేసుకోవచ్చు కాకపోతే గంటల తరబడి లైన్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పాను కదా అలాంటి సందర్భంలో మీరు ఏం చేస్తారంటే తిరుపతిలో ఆఫ్ లైన్లో గోవిందరాజస్వామి స్వామి విష్ణు నివాసంలోను రూమ్స్ అయితే దొరుకుతాయి అక్కడ రూమ్స్ తీసుకొని పక్క రోజు ఎర్లీ మార్నింగ్ టోకన్స్ తీసుకొని తిరుమలకు చేరుకున్నారు అంటే దర్శనం తొందరగా అయిపోతుంది అండ్ ఆ రోజు మీరు తిరుమలలో సైట్ సీన్ ప్లేసెస్ చూడాలి అన్న చూడొచ్చు లేదా ముందు రోజు మీరు తిరుపతిలోనే స్టే చేస్తారు అని చెప్పాను కదా తిరుపతిలో కూడా లోకల్ టెంపుల్స్ ఉన్నాయండి లోకల్ టెంపుల్స్ చూడాలి అంటే ఆ రోజు చూడొచ్చు సో టూ డేస్ మీ ట్రిప్పుని కానీ ప్లాన్ చేసుకున్నారు అంటే లోకల్గా అంటే తిరుపతిలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూడొచ్చు తిరుమలలో ఆ స్వామివారి దర్శనం చూడవచ్చు అలాగే తిరుమలలో సైట్ సీన్ ప్లేసెస్ కూడా చూడవచ్చు అంటే టూ డేస్లో మీరు అన్నీ కవర్ చేసుకోవచ్చు లేదు మాకు వన్ డేనే టైం ఉంది అంటే వీలైనంత వరకు అంటే తిరుపతిలో ఎస్ఎస్డి టోకన్స్ ఇచ్చే కౌంటర్స్ దగ్గరికి ఉదయం నాలుగు లేదా ఐదు గంటలకల్లా చేరుకొని క్యూ లైన్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా మీకు ఎస్ఎస్డి టోకన్స్ అయితే దొరికే అవకాశం ఉంటుంది ఆ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళారు అంటే దర్శనం కూడా త్రీ టు ఫైవ్ అవర్స్లో అప్పుడు కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ తిరుగు ప్రయాణం కూడా చేయొచ్చు అంటే ఆల్ ఓవర్గా వన్ డే లోపల మీ ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకోవాలి అంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోండి లేదా టూ డేస్ అయినా పర్లేదు అంటే నేను ఫస్ట్ టైం చెప్పాను కదా ఐ మీన్ ముందు రోజు తిరుపతిలోనే స్టే చేసి లోకల్ టెంపుల్స్ చూసేసి సెకండ్ డే స్వామివారి దర్శనం అలాగే సైట్ సీన్ ప్లేసెస్ కూడా చూసి వెళ్ళవచ్చు టూ డేస్ ప్లాన్ చేసుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి ఇక ఎస్ఎస్డి టోకన్స్ కాదు దివ్యదర్శన్ టోకన్స్ తీసుకోవాలి అనుకుంటున్నాము అనుకుంటే దివ్యదర్శన్ టోకన్స్ అన్నవి రెండు ప్లేసెస్లో ఇస్తారు తిరుమలకు నడిచి వెళ్ళడానికి రెండు నడక మార్గాలు అయితే ఉన్నాయి కదా ఒకటి శ్రీవారి మెట్టు మార్గం ఇంకొకటి అలిపిరి మెట్ల మార్గం యాక్చువల్గా అలిపిరి మెట్ల మార్గం మధ్యలో ఎలాంటి దివ్యదర్శన టోకెన్స్ అయితే ఇవ్వట్లేదండి అలిపిరి మెట్ల మార్గం గుండా నడిచి వెళ్ళే వారికి భూదేవి కాంప్లెక్స్లో దర్శన్ టోకన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు రోజుకు పదివేల టోకన్స్ మాత్రమే ఇస్తారు ఈ టోకన్స్ అయిపోగానే ఈ కౌంటర్ అనేది క్లోజ్ చేసేయడం జరుగుతుంది ఉదయం రెండు గంటల నుంచే కౌంటర్స్లో టికెట్స్ అన్నవి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఒకవేళ మీరు ఎస్ఎస్డి టోకన్స్ తీసుకోవాలన్నా దర్శన్ టోకన్స్ తీసుకోవాలన్నా ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డ్ అన్నది ఉండాలి ఒరిజినల్ ఉండాలా జిరాక్స్ ఉండాలా అని అడుగుతున్నారు జిరాక్స్ ఉన్నా పర్లేదండి కాకపోతే జిరాక్స్లో మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కనిపించే విధంగా చూసుకోండి వీలైతే ఒరిజినల్ కూడా తీసుకొస్తే మంచిదే బిలో ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి ఎలాంటి టికెట్ అయితే అవసరం లేదు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఫ్యామిలీలో అందరు ఆధార్ కార్డ్స్ తీసుకొని నేను వెళ్ళి క్యూ లైన్లో నిలబడుకొని టికెట్స్ తీసుకుంటే సరిపోతుందా అని అడుగుతున్నారు అలా కాదండి ఎవరెవరికైతే టోకన్స్ కావాలో వాళ్ళందరూ ఖచ్చితంగా లైన్లో నిలబడి బయోమెట్రిక్ పద్ధతిలో మాత్రమే టోకన్స్ ఇస్తున్నారు అవి దివ్యదర్శన్ కావచ్చు ఎస్ఎస్డి టోకన్స్ కావచ్చు ఈ విషయాన్ని గమనించండి అండ్ బుధవి కాంప్లెక్స్లో మీరు టికెట్స్ తీసుకున్న తర్వాత బై రోడ్ వెళ్తాము అంటే కుదరదండి అలిపిరి మెట్ల మార్గం ఉండాలని నడిచి వెళ్ళాలి అలా నడిచి వెళ్ళే క్రమంలో గాలిగోపురం దగ్గర మీ టికెట్స్ అన్నవి స్కాన్ చేసుకోవాలి అలా స్కాన్ చేసుకుంటే మాత్రమే మీరు దివ్యదర్శన్ మీద దర్శనానికి అలో చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళినప్పటికీ టికెట్ స్కాన్ చేసుకోకపోతే మీ టికెట్ అనేది వ్యాలిడ్ కాదు ఈ విషయాన్ని గమనించండి అండ్ శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్ళాలి అనుకుంటే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే శ్రీవారి మెట్టు మార్గం అందుబాటులో ఉంటుంది సో శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్ళేవారికి పన్నెండు వందల యాభై మెట్టు దగ్గర దివ్యదర్శన్ టోకన్స్ అయితే ఇస్తారండి శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్ళే వారికి కేవలం ఐదు వేల టోకన్స్ మాత్రమే ఇస్తారు ఈ టోకన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దివ్యదర్శన్ టోకన్స్ ఇచ్చే కౌంటర్స్ అన్నవి క్లోజ్ చేయడం జరుగుతుంది మళ్ళీ పక్క రోజు మాత్రమే ఓపెన్ చేస్తారు మీరు మేము ఆల్రెడీ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఇంటి దర్శన్ టికెట్స్ తీసుకున్నామండి నడిచి దివ్య దివ్యదర్శన్ టోకన్స్ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అండ్ ఎస్ఎస్డి టోకన్స్ దివ్యదర్శన్ టోకన్స్ మాత్రం ఒకేసారి తీసుకోవడానికి అవకాశం ఉండదు ఒకటి ఎస్ఎస్డి టోకన్స్ అన్నా తీసుకోవాలి లేదా దివ్యదర్శన్ టోకన్స్ అన్న తీసుకోవాలి ఒకసారి ఎస్ఎస్డి టోకన్స్ కానీ దివ్యదర్శన్ టోకన్స్ కానీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ టోకన్స్ తీసుకోవాలి అంటే దర్శన్కి దర్శన్కి థర్టీ డేస్ గ్యాప్ ఉండాలి ఈ విషయాన్ని గమనించండి అండ్ శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్ళేవారు ఏడు కొండలు ఎక్కుతారా లేదా అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళేవారు ఏడు కొండలు ఎక్కుతారా అని అడుగుతున్నారు మీరు ఏ మార్గంలో వెళ్ళినా ఏడు కొండలు ఎక్కిన తర్వాత మాత్రమే తిరుమలకు చేరుకుంటారు ఈ విషయాన్ని గమనించండి మీరు అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళినట్లయితే ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు సమయం అయితే తీసుకుంటుంది తిరుమలకు చేరుకోవడానికి అండ్ అలిపిరి మెట్ల మార్గం వచ్చి ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది సో మీరు ఈ టైం లోపలే అలిపిరి మెట్ల మార్గం గుండా నడిచి వెళ్ళడానికి అనుమతి అయితే ఇస్తారు రాత్రంతా ఓపెన్ చేసి ఉంటుందా మేము ఏ టైంలో అయినా నడిచి వెళ్ళొచ్చు అని అడుగుతున్నారో అలా కుదరదండి ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల లోపల మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది అని శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్ళేవారికి చెప్పాను కదా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే మెట్ల మార్గం అందుబాటులో ఉంటుంది మీరు నడిచి వెళ్లే క్రమంలో మీ లగేజ్ని అయితే మోసుకొని వెళ్లాల్సిన అవసరం లేదు అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళేవారికి అలిపిరి మెట్ల మార్గం స్టార్టింగ్ పాయింట్లోనే ఫ్రీ లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది మీరు అక్కడ మీ లగేజ్ని ఇచ్చేసిన తర్వాత లగేజ్ ఇచ్చినప్పుడు ఒక స్లిప్ని అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ స్లిప్ని జాగ్రత్తగా పెట్టుకొని తిరుమలకు చేరుకున్న తర్వాత జిఎన్సీ కౌంటర్ ఐ మీన్ జిఎన్సీ టోల్ గేట్ దగ్గర ఫ్రీ లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది మీరు ఆ స్లిప్ను తీసుకొని ఆ లగేజ్ని అయితే రిటర్న్ తీసుకోవచ్చు అండ్ శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్ళే వారికి కూడా మెట్టు మార్గం స్టార్టింగ్లోనే ఫ్రీ లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది మీ లగేజ్ని అక్కడ ఇచ్చేసి ఎంబీసీ దగ్గర మీ లగేజ్ని అయితే రిటర్న్ తీసుకోవచ్చు ఒకవేళ మీరు అలిపిరి మెట్ల మార్గం గుండా నడిచి వెళ్ళాలి అనుకుంటే మీ ఓన్ వెహికల్స్లో వచ్చినట్లయితే భూదేవి కాంప్లెక్స్లో వెహికల్ అన్నవి పార్క్ చేసి తిరుమలకు నడిచి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మీ వెహికల్ని అయితే తీసుకొని వెళ్ళవచ్చు అలాగే శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్ళేవారికి కూడా మెట్టు మార్గం స్టార్టింగ్ దగ్గరే మీ వెహికల్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అయితే ఈరోజు మీరు ఎన్ని గంటలకు మీ వెహికల్ని పార్క్ చేస్తారో రేపు అన్ని గంటల వరకు మీ వెహికల్ని అక్కడే వండించడం జరుగుతుంది ఇక ఘాట్ రోడ్ టైమింగ్స్ అయితే అడుగుతున్నారు ఘాట్ రోడ్ గుండా వెళ్ళేవారికి మామూలుగా బస్సులో వెళ్ళినట్లయితే ఉదయం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు బస్సులు అయితే అందుబాటులో ఉంటాయి అదే మీ ఓన్ వెహికల్స్లో అంటే టూ వీలర్లో వెళ్ళాలి అనుకుంటే ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే మిమ్మల్ని అలో చేయడం జరుగుతుంది టూ వీలర్లో వెళ్ళాలి అంటే డబల్స్ని మాత్రమే అలో చేస్తారు త్రిబుల్స్ని అలో చేయరు హెల్మెట్ అన్నది కంపల్సరీగా ఉండాలి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా కంపల్సరీగా ఉండాలి ఈ విషయాన్ని గమనించండి సో ఈ వీడియో ద్వారా మీకు అన్ని డౌట్స్ని క్లారిఫై చేశాను అనుకుంటున్నాను ఇంకేమైనా మిస్ చేసి ఉంటే కామెంట్ రూపంలో అడగండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం